బెంగళూరులో ఈ నెల 3-4 తేదీల్లో జరిగిన 70వ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలో ఆంధ్రప్రదేశ్ తరపున బరిలోకి దిగిన విశాఖ బాడీ బిల్డర్ కట్ట తేజబాబా బంగారు పతకం సాధించారు. తేజ గతంలో 5 సార్లు మిస్టర్ ఆంధ్రాలో బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయిలో తొలిసారిగా పతకం సాధించిన తేజను ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎస్ శివశంకర్, కిలాని గణేష్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కంచర్ల అచ్యుత్రావు సత్కరించారు. విజయ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిలో 71వ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు ఇండియన్ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అనుమతి ఇచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాడి రవికుమార్, అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ జోగిరాజు పాల్గొన్నారు. నా పేరు తికే తేజబాబా. నేను బాడీ బిల్డింగ్ మొదటిగా 2019లో ప్రారంభించాను. అయితే మొదటి కాంపిటీషన్లో నేను స్థానమేమి రాణించలేకపోయాను. కాకపోతే ఏదో సాధించానన్న ఆందోళనతో అక్కడి నుంచి నా ప్రయత్నం అనేది మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలోనే వరుసగా 5 మిశ్రాంధ్ర గోల్డ్ మెడల్, ఒక ఓవరాల్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్షిప్ మిశ్రాంధ్ర, మిస్టర్ విశాఖ 1 గోల్డ్ మెడల్, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అయితే మొన్న జరిగిన 70వ ఐఎఫ్బిఎఫ్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కర్ణాటకలో గోల్డ్ పథకం సాధించడం జరిగింది మా విశాఖపట్నం తరపున. అయితే ఈ కాంపిటీషన్కి నన్ను ఎంకరేజ్ చేసిన గణేష్ కళ్యాణ్ గారికి, నన్ను పెద్దలందరికీ, మా అన్నయ్య వెంకటేష్ గీదల గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 70వ జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 3-4 తేదీల్లో బెంగళూరులో జరిగాయి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది బాడీ బిల్డర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 10 మంది పోటీ పడ్డారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాడీ బిల్డర్లతో పోటీ పడి మనకి ఒక కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అదేవిధంగా 3rd ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్ కూడా వేరు వేరు కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్ టీంకి రావడం జరిగింది. సో ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున ఈ 10 మంది బాడీ బిల్డర్ని ఈ పోటీలకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ పోటీలకి మన సోదరులు కంచర్ల అచ్యుతరావు గారు, వీళ్ళందరికీ ఆయన సహకారంతో వీళ్ళందరినీ బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది. సో అచ్యుతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా దీంట్లో గోల్డ్ మెడల్ సాధించిన అబ్బాయి ఇప్పుడు మనతో ఉన్నాడు. సో మొత్తం ఈ పోటీల వివరం, దీంతో పాటు ఈ పోటీలు మనం నిర్వహించిన 71వ జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి అక్కడ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పోటీలు జరగలేదు. కోవిడ్ తర్వాత జరిగిన మొదటి నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ అంటే 71వ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అంటే దీనికి అంటే ఈ నిర్వహణ కోసం మనతో పాటు మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. అంటే మణిపూర్లోను, ఉత్తరప్రదేశ్లో నిర్వహిస్తామని. బట్ ఫైనల్గా గణేష్ గారు పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ పోటీల్ని అనుమతి తీసుకురాగలిగారు. సో జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరి 7-8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. అంటే మిస్టర్ ఇండియా పోటీలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. సో ఆ పూర్తి వివరాలని ముందు గణేష్ గారు వివరిస్తారు. ఇది అసోసియేషన్ పేరు ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్. ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి 10 మంది బాడీ బిల్డర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే వివిధ కేటగిరీల్లో మొత్తం 10 మంది పోటీ పడ్డారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాడీ బిల్డర్లతో పోటీ పడి మనకి ఒక కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, అంటే 1st ప్లేస్ వచ్చింది. అదేవిధంగా 3rd ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్ కూడా వేరు వేరు కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్ టీంకి రావడం జరిగింది. సో ఆంధ్ర అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున ఈ 10 మంది బాడీ బిల్డర్ని ఈ పోటీలకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ పోటీలకి మన సోదరులు కంచర్ల అచ్యుతరావు గారు, వీళ్ళందరికీ ఆయన సహకారంతో వీళ్ళందరినీ బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది. సో అచ్యుతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా దీంట్లో గోల్డ్ మెడల్ సాధించిన అబ్బాయి ఇప్పుడు మనతో ఉన్నాడు. సో మొత్తం ఈ పోటీల వివరం, దీంతో పాటు ఈ పోటీలు మనం నిర్వహించిన
71వ జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఆంధ్ర అమెచర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి అక్కడ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పోటీలు జరగలేదు. కోవిడ్ తర్వాత రావడం ఒక 1 అవర్ బ్యాకే ఇక్కడికి రావడం జరిగింది, వైజాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ శివశంకర్ గారు చెప్పినట్టు ఆంధ్ర అమెచర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి 71వ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకి అనుమతి అక్కడి నుంచి రావడం జరిగింది. అది జనవరి 7-8వ తేదీలో చేస్తాం సార్. దాని వివరాలు అంటే రాను ముందు ముందు ప్రస్తుతం తెలియజేస్తాం. ఇప్పుడు ఈ పోటీలకి ఆంధ్ర టీం నుంచి 10 మంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహకరించిన మన అచ్యుతరావు గారికి ముందు మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఎనీ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ అయినా సరే, స్పోర్ట్స్ అనేది గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళినందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఉంటే కానీ ఎక్కడికి ఏది వెళ్ళాం. వీళ్ళ టాలెంట్ ఎప్పుడు బయటకు వస్తుందంటే వీళ్ళు అక్కడ పంపించి ఎవరొకరు ఉండాలి. ఇలాంటి స్పాన్సర్లు ఎవరొకరు ముందుకు వస్తే చాలా మంది కూడా ముందుకు వెళ్ళగలరు. సో ఆ విధంగా మా అసోసియేషన్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ ఇప్పుడు